అది రికార్డ్ అయిపోయినట్టుంది. సో భగవద్గీత పట్ల మనకి ఏమాత్రం అవగాహన ఉన్నా మతం మారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు హిందువులు తిడుతుంటా, ఇతరులు కాదు హిందువులనే ఇప్పుడు కూడా తిట్టే వచ్చా. ఎందుకు అంటే తిరుమలలో రోజు సాయంత్రం ఓ గంట సేపు భగవద్గీత పెడతారు. తిరుమల చాలా పవిత్రమైంది కదా, మరి తిరుమలలో భగవద్గీత పెట్టినప్పుడు మీకేం పోయే కాలం? మీరు శవాల దగ్గర భగవద్గీత పెడతారు? మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే శవాల దగ్గర భగవద్గీత పెడితే బదలు కొట్టండి, ఆ స్పీకర్ని బదలు కొట్టండి, అటు వచ్చిన వాడికి బదలు కొట్టండి. భగవద్గీత శవాలకా మనుషులకా? మనుషులకా తమిళ ఉంది. అచ్చా జాంతానే నాకు గీతా కిస్కే ఓ జీనే వాళ్ళక్క మన్నే వాళ్ళక్క అవునా శవాలకా భగవద్గీత? ప్రతి ఓడు భగవద్గీత తీసుకెళ్ళి సత్యన గాడ పెట్టేది అవునా కదా. పోనీ ఎవరికైనా భగవద్గీత మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? 10 పైసలు ఉందా? అప్పుడు మాలూమై గీత మీకు ఇంత అధ్యాయం ఎన్ని అధ్యాయులు? 18. ఎన్ని శ్లోకాలు పిల్ల తెలుగు వచ్చినా చదువుకో, ఇస్తున్నా చదువుకో తీసుకో. రోజు మీరు రెండు పనులు చేయండి, ఏం చేయకపోయినా సరే దేశం ధర్మం అన్నీ బాగుండి. అది అవుతుందా? రోజు మంత్రం జపం చేయండి. హరే కృష్ణ. ఏం పేరు? సందీప్. చూశారు నన్ను? ఎక్కడ చూశారు? అప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ లుక్. అందుకే మీ మొహంలో కిక్కు. నేను చెప్పింది చేయబోతే మాత్రం సిక్కు. కృష్ణే మనకి దిక్కు, నువ్వు ఆయనకే మొక్కు, ఇంకేది మెక్కు, ఎవరు కాదంటే అన్ని దోక్కు. అర్థమైందా? అందరు చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ బైక్ వెనకాల, కారు వెనకాల ఈ స్టిక్కర్ అంటించండి. హిందువులు సిగ్గు రావాలి, ప్రతి తిట్టకూడదు కానీ పనికి మాలిన వాళ్ళకి 25,000 30,000 పెట్టి టీవీ కొంటాడు, ఫ్రిడ్జ్ కొంటాడు, ఏసీ కొంటాడు, బండి కొంటాడు, 200 పెట్టి మంచి భౌతికత కొనలేవా? ప్రతి ముస్లిం ఇంట్లో వాళ్ళ బుక్ ఉంటుంది, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో వాళ్ళ బుక్ ఉంటుంది. సిగ్గులే, నువ్వు హిందూ అయింది భౌతికత లేకపోతే భౌతికత ఉండాలో వద్దా? ఎవరికైనా ఒక శ్లోకం వచ్చా భౌతికత? ఒక శ్లోకం మన హిందువులోనే చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మాన్ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజ, శరణం వ్రజ, అహం త్వా, అహం త్వా, సర్వ సర్వ పాపేభ్యో, పాపేభ్యో, మోక్ష, మోక్ష, ఇష్యామి, ఇష్యామి, మా శుచః, మా శుచః. భౌతిక శ్లోకాలు 701 ఉన్నాయి. కనీసం మీరు 18 అధ్యాయాల్లోంచి ఒక్కొక్క అధ్యాయంలోంచి ఒక్క శ్లోకమన్నా నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. మనం గీత నేర్చుకోకుండా దేశం బాగుపడాలంటే బాగుపడదు, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ప్రపంచంలో ఎన్నో దేశాల్లో, ఎన్నో యూనివర్సిటీల్లో బోధిస్తున్నారు. ఎందుకంటే భగవద్గీత చెప్పింది హిందువులకు కాదు, మనుష్యులకి. అర్థమైందా? మనుష్యులకు చెప్పి కాబట్టి రోజు గీత చదవండి, రోజు ఈ మంత్రం జపం చేయండి. అందరూ చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ. సారీ, రైజ్ యువర్ హ్యాండ్స్. చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ నామ, హరే హరే, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, గోవింద, 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 గోవింద. డబ్బులు పోయినా ఫ్రీయే కదా, ఇచ్చారు కదా దేవుడు. ఒక్కరు చెప్తా, ఒక్కరు చెప్తారు, మనమే చెప్పగలం అవునా కదా. కానీ పక్షులు తింటాయి, పందులు తింటాయి, మనం తింటాం. పెద్ద విషయం ఏంటి? తినే విషయంలో మనకంటే పంది సోపరం, నిద్రపోయే విషయంలో ఎలుగుబంటి మనకంటే తోపు. కానీ నామం ఎవరు చెప్పగలరు? పుస్తకాలు ఎవరు చదవగలరు? మంచి మాటలు ఎవరు చెప్పగలరు? ఎవరు బాగా వినగలరు? నువ్వేం చేయకుండా మమ్మీ పానీపూరి, అంకుల్ బేల్పూరి, నువ్వు పూరిని తినేసేసి బజ్జీని తినేసి పడుకుంటే భక్తి చేయకపోతే నువ్వు మనిషివా, బట్టలు వేసుకున్న పశువువా?
ఎలా భక్తి చేయకపోతే మనం ఎవరు? భక్తి చేసుకున్న పశువులు అవునా? తినే పని ఏంటి గొప్ప పని కాదు, నిద్రపోయే పని గొప్ప పని కాదు, భక్తి చేయాలి అనా. అందరు మరొకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ నామ హరే హరే. చదవండి. అలాగే ప్రతి ఒక్కరు బండి వెనకాలనిపిస్తారు. నా పేరు ఉంది, అది పోతే ఈ వీడియో కూడా చూడవచ్చు, అక్కడ చూడండి. రోజు మంత్రం జపం చేయండి. బండి వెనకాల అంటించండి, ఇంకెక్కడైనా అంటించండి. ముఖ్యంగా బండి వెనకాల అంటిస్తే ట్రాఫిక్ జామ్లో చూస్తారు, అర్థమైందా? స్టిక్ చేయండి. అందరూ ఒకసారి ఇంకోసారి చెప్పి వెళ్ళండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. లోపల దర్శనానికి వెళ్ళినప్పుడల్లా గట్టిగా గోవింద చెప్పండి. టీటీడీ వాళ్ళు పెట్టారు, దొద్దులు తినేది, పాలు తాగేది, కిచిడి తినేది, పొంగలు తినేది, గోవింద మాత్రం చెప్పేది కదా. గోవింద 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 గోవింద. థ్యాంక్ యూ నాన్న.